Look who woke up. Good morning, Aunt. Good morning, Aunt Ma. Oh. Aunt Mama help chestunada. Good boy. Yes. Already vases na. Pan bean pantry. My milk tan chase kapun. Chap. Yay! Night. Aunt's good night. Good morning, guys. It's 7:30 in the morning. Ivala mottam meeru nannu follow avabothunnaru. That means this video is going to be a day in my life video. So yeah, roju poddun levagane direct ga kitchen lo kochi tiffin chestanu. So that's the reason why I'm standing in the kitchen now. But you guys know nenu 32nd week of pregnancy lo unnanu. So empty stomach tho anta ekku sepu nilpadte kallu tirugutayi. So I'm not going to do that. So morning levagane idi badam night anta soak chesi morning kala peel chesanu. So badam and kaju. So I'm going to eat this. ఇది తినుకుంటూ టిఫిన్ చేస్తాను సో దట్ టైం వేస్ట్ అవ్వదు అని. సో లెట్స్ స్టార్ట్. ఇవాళ టిఫిన్ వచ్చేసి దోశ. ఇక్కడ వింటర్ కాబట్టి చలికి ఫర్మెంట్ అవ్వదు పిండి. సో అందుకని కింద ఓవెన్లో పెట్టేసి లైట్ ఆన్ చేసి పెడతాను. అంటే ఓవెన్ ఆన్ చేయను, జస్ట్ లైట్ ఆన్ చేస్తాను, ఆ వేడికి ఫర్మెంట్ అవుతుందని. సో యా ఇది బాగా ఫర్మెంట్ అయిపోయింది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇవాటి అంచ్ బాక్స్ ఇది. ఓకే, 2 దోస, గ్రేప్స్ అండ్ చీరియోస్, ఇంకా బనానా చిప్స్, వాడి ఫేవరెట్ ఇది. సో యా ఎప్పుడైనా ఇలా 3 బాక్సెస్ పంపిస్తాము స్నాక్స్ లాగా. లుక్ హూ వోక్ అప్. గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ మార్నింగ్ అండ్ మా. ఓచ్చో ఏమైంది బేబీకి? ఓ రెడీ అవుతామా స్కూల్కి? స్కూల్కి రెడీ అవుతామా? హన్స్ రెడీ అయిపోయిండు కదా. హన్స్ మా అమ్మకి హెల్ప్ చేస్తున్నాడా? గుడ్ బాయ్. ఎస్, ఆల్రెడీ వేసేసిన ప్యాన్ దీంతో దీంతో ఆగా కొంచెం సేపు ఆగా. సో అంచ్కి మిల్క్తో పాటు హనీ వేస్తాను, వేరే ఫ్లేవర్స్ ఏం యాడ్ చేయలేదు. ఓకే బాయ్ అంచ్, బాయ్ చెప్పు. బాయ్, చలో బాయ్. మై బ్రేక్ఫాస్ట్. సో ఇవాళ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయాలి. అండ్ ఎంతమందికి తెలుసో తెలీదు, యూట్యూబ్లో వీడియో చాలా టైం తీసుకుంటుంది అప్లోడ్ అవ్వడానికి. అండ్ చాలా స్టెప్స్ కూడా ఉంటాయి. అండ్ డిస్క్రిప్షన్ రాయాలి, వాటి లింక్స్ యాడ్ చేయాలి, వెతకాలి, చాలా టైం పడుతుంది. సో నేను అప్లోడింగ్కి పెట్టేసి రెడీ అయిపోతాను, బికాజ్ ఐ హ్యావ్ అ డాక్టర్ అపాయింట్మెంట్ టుడే. సో లెట్స్ గెట్ రెడీ. హాయ్ గాయ్స్. సో హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాము, అస్సలు టైం దొరకలేదు. యాక్చువల్గా నేను కొంచెం రెడీ అయింది, స్కిన్ కేర్ది కూడా రికార్డ్ చేద్దాం అనుకున్నా, బట్ అస్సలు టైం దొరకలేదు. ఐ నీడ్ టు హరీ అప్. సో యా హియర్ వి ఆర్. It's 132 pounds. Mm-hmm.
110 over 76. You're awesome. Thank you. You're awesome. Okay. So we are in the hospital now. మీరు రాగానే ఒక రిసెప్షనిస్ట్ని చూసారు కదా, సో వచ్చిన ప్రతిసారి అక్కడ మన డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేయాలి అపాయింట్మెంట్ టైంతో సహా. సో ఇప్పుడు నేను 32nd వీక్లో ఉన్నాను కాబట్టి ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి నాకు హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉంటుంది. అండ్ రెగ్యులర్ అపాయింట్మెంట్స్లో ఇట్ విల్ బీ లైక్ వాళ్ళు నా వెయిట్ చెక్ చేస్తారు అండ్ నా బీపీ చెక్ చేస్తారు అండ్ బేబీ పల్స్ రేట్ చెక్ చేస్తారు. సో అండ్ వచ్చిన ప్రతిసారి యూ నీడ్ టు గివ్ యువర్ యూరిన్ శాంపుల్. ఆ శాంపుల్ మీద మన నేమ్, డాక్టర్ నేమ్ అన్నీ మెన్షన్ చేసి అక్కడే ఒక బాక్స్ లాగా ఉంటుంది. యూ నీడ్ టు కీప్ ఇట్ దేర్. సో ఇప్పుడు ప్రజెంట్ నేను 132 pounds ఉన్నాను, విచ్ ఈస్ గుడ్. వీఆర్ బ్యాక్ టు హోమ్ గాయస్. హాస్పిటల్ అపాయింట్మెంట్ అయిపోయింది. బేబీ ఈజ్ డూయింగ్ గ్రేట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బేబీ హార్ట్ బీట్ కూడా బాగుంది. సో యా, వీఆర్ బ్యాక్ టు హోమ్. సో నేను మార్నింగ్ వెళ్ళే ముందు అప్లోడ్ చేశాను కదా, అది అప్లోడింగ్ అయిపోయింది వచ్చేసరికి. సో నేను మిగతా డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి వీఆర్ గోయింగ్ టు పోస్ట్ పబ్లిష్. సో యా, వీడియో ఈజ్ అప్ గైస్. సో నేను యూట్యూబ్లో వీడియో పెట్టాను అని నాకున్న అన్ని సోషల్ సైట్స్లో పోస్ట్ చేయాలి. So that it would reach to more people. So yeah, that's what I'm going to do now. Video lo Vishnu kanipinchatledu ane doubt ochuntundi chaala mandiki. So Vishnu konni emergency situations valla India vellalsi ochindi and yeah, nenu carrying undadam valla I was not allowed to fly internationally. So nenu illaledu and he will be back within 2 days. సో అప్పటివరకు ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎలోన్. సో ఇట్స్ డిఫికల్ట్ బట్ యట్ వీ హ్యావ్ టు డూ వాట్ వీ హ్యావ్ టు డూ, రైట్. సో యా, చాలా చాలా లేజీగా ఉంది బట్ లంచ్ ప్రిపేర్ చేయాలి అండ్ లంచ్కి నేను పూరి చేస్తున్నా. నాకు పూరి తినాలని క్రేవింగ్ ఎక్కువ ఉంది ఇప్పుడు. సో ఐఎమ్ డూయింగ్ పూరి. సో మనం మామూలుగా అయితే సాల్ట్ వేస్తాం కదా పిండి కలిపేటప్పుడు, సో దాంతోపాటు కొంచెం షుగర్ యాడ్ చేయండి, జస్ట్ 1/2 spoon ఆఫ్ షుగర్. మనం మీకు ఆ స్వీట్ టేస్ట్ ఏం రాదు ఎందుకంటే చాలా తక్కువ యాడ్ చేస్తాం కాబట్టి. సో ఇది చేయడం వల్ల ఆయిల్ ఎక్కువ అబ్జర్బ్ అవ్వదు. సో ఇది నేను ఈ మధ్యనే నేర్చుకున్నాను. వేసి పిండి కలిపేద్దాం. ఆ పిండి రెడీ అయిపోయింది అండ్ నేను ఈ సర్ఫేస్ ఆల్రెడీ క్లీన్ చేశాను. సో డోంట్ వరీ అబౌట్ దాట్. లెట్స్ మేక్ పూరీస్. సో పూరీస్ అన్నీ రెడీ అయిపోయినాయి. సో ఎంత సాఫ్ట్గా అండ్ పొంగిపు వచ్చాయి పూరీలు. సో యా, అండ్ నిన్న నైట్ నేను చికెన్ చేశాను అండ్ అది ఇంకా ఉంది. సో అది వెయిట్ చేస్తున్నా. చికెన్ అండ్ పూరీ కాంబినేషన్ బాగుంటుంది కదా. అండ్ ఇట్స్ ఓకే యార్, నేను నైట్ చేసింది మార్నింగ్ తింటాను. నాకు అట్లాంటి ఏం లేదు, ఏ పూట కాపూట చేసుకొని తినాలని ఏం లేదు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు నాకంత ఏంటి ఎనర్జీ కూడా లేదు ఎవ్రీ టైం లైక్ అంతసేపు నిలబడి చేయడానికి. సో యా, కర్రీని కొంచెం వేడి చేస్తున్నా సో దాట్ యమ్మీ యమ్మీగా తినేయచ్చు. మంచి వచ్చేసిండు స్కూల్ నుంచి. ఏం చేసినావు అమ్మ స్కూల్లో? నువ్వు అమ్మాయి, అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నావు? షూస్ ఇప్పాలి అన్స్, షూస్ ఇప్పాలి, కూర్చో. గుడ్ బాయ్. ఏమైంది, డోర్ ఓపెన్ చేస్తుందా, చల్లగుందా? సి
దిస్ ఈజ్ అవర్ వ్యూ. యాక్చువల్గా ఇక్కడ డక్స్ ఉంటాయి కానీ ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి డక్స్ వెయ్యట్లేదు, బట్ యాక్చువల్గా అయితే డక్స్ ఉంటాయి. అండ్ చెట్లు చూసారా, మొత్తం ఆకులన్నీ పోయినాయి చెట్లకి. ఇది సీజన్ కదా, సో ఆకులన్నీ రాలిపోయాయి. సో యా, అండ్ దట్స్ ద స్విమ్మింగ్ పూల్ గాయ్స్. మాకు చాలా దగ్గర వెళ్ళాలనుకుంటే పోయింది. అండ్ ఇప్పుడు అంచు ఏం చేద్దాం చెప్పు. సో ఇప్పుడు మేము మిల్క్ షేక్ చేయబోతున్నాం. అండ్ ఇట్స్ బనానా మిల్క్ షేక్. యాక్చువల్గా నేను బనానా స్ట్రాబెర్రీ రెండు కలిపి మిల్క్ షేక్ చేస్తా, కానీ వాళ్ళ బనానాస్ ఉన్నాయి కాబట్టి ఐ డోంట్ మేక్ బనానా. సో టేక్ అ హాఫ్ బనానా. తినేసేయండి. గుడ్ బాయ్. డేట్స్ కూడా యాడ్ చేస్తాను, కొంచెం స్వీట్నెస్ ఇస్తుందని. సో యువర్ విష్, మీరు ఏ ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులో కూడా హనీ యాడ్ చేస్తాను అయిపోయిన తర్వాత. మంచి ఎట్లుందమ్మా టేస్టీ? మిల్క్ తను చేసి చెప్పండి. చలో మిల్క్ తాగు. ఓకే చాలు. యూజువల్గా మిల్క్ తాగుతూ ఏదైనా సిరీస్ చూస్తాను. అండ్ నేను రీసెంట్గా ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ స్టార్ట్ చేశాను ప్రైమ్ వీడియోస్లో. మీకు ఒకవేళ ఆప్షన్ ఉంటే చూడండి, చాలా బాగుంది సిరీస్. హిందీది. ఎట్లా ఉంటుందంటే, ఒక ఎఫ్బిఐ ఏజెంట్ ప్రొఫెషనల్ లైఫ్ని ఫ్యామిలీ లైఫ్కి తెలియకుండా ఎట్లా మేనేజ్ చేస్తున్నాడు అనే దాన్ని బట్టి ఉంటుంది. చాలా బాగుంది. నేను ఆల్మోస్ట్ లాస్ట్ ఎపిసోడ్లో ఉన్నా ఇప్పుడు. So that's it guys, this is how my day goes on, like typical mom life. So dinner kuda ayipindi, morning nunchi cooking kitchen lone cooking anta chupistunnanani adi meeku include cheyaledu. But yeah, we had fried rice and yeah, it's sleeping time. And so much sleep time idi. Oh, our code language anamata adi. దాన్ని డీకోడ్ చేయడానికి ఇంకా చాలా టైం పడుతుంది మనకి. ఎనీవేస్ గైస్, వన్ ఎలాగూ పడుకోబెట్టేస్తాను. సో యా, దిస్ ఇస్ హౌ మై డేస్ గోస్ ఆన్. గుడ్ నైట్. అండ్ గుడ్ నైట్ చెప్పు.